శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చి చచ్చాడు, ఇప్పుడు ఏ లాయర్ని పట్టు? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్. సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. కొత్తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అనవసరంగా. సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం, దెయ్యంతో మాట్లాడతా సార్. ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా, మరి దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరున్నారంట? చెప్పిన పని చేయకుండా ఎలా? మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్, ఇక్కడ మాకే లోన్ ఉందమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకు లేదు సార్? ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్ చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు వందో కేసు. మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. తలుచుకుంటుంది. ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు బెస్ట్ ఫెలో, వాడు నన్నే చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్, సాలరీ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా సాలరీ హైకు, సాలరీ హైకు, రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు. ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో, పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రితం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి, చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా, ఏంటయ్యా నీకు అలసలు? బ్లూటూత్ లో మాట్లాడు. ఇక్కడ బ్లూటూత్ లేదే, కింద పడింది సార్. కింద లేదు కానీ వాడు ఎవడు రాజా? నీ టీమ్ లీడరా? గో అహెడ్. థాంక్యూ సార్. ఓకే, వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా. ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను నొప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్, గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లర్లేదరవా వరుణ్. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలే ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది దివ్యనే కదా. నీకెందుకే, నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పంచుడు, వెళ్ళు. ఓకే రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు.
మేడం మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను, కలిసి ఉండడానికి 1 కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. మేడం మీకేదో అయింది, మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది, అర్జెంటుగా వదిలించేయాలి. అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకి ఒకళ్ళున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు మంత్రి గారు, నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. రాయ్ పల్లవి అని పేరు, గత చూసి వెళ్ళగొందా, ముక్కు పొడిచిగలదా, సుంచేరకలా అక్కడ ఉండి కిచకి చాంతవా. రాయ్ వెనకత్రా, రా నా వెనకత్ర పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళకున్నాడు వీడు, నన్నేం చేస్తాడు రాజా. పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చటర్జీ. ఓ వెల్కమ్. వయ చాచ అరే బట్ పట్ అశక్ ఏ సచ్ అర్జర్గా ఏయ్ ఎవరడా ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడ. ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు, నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. ఈ విషయంలో కూడా ఒక్కడు ఎవరు అన్నమాట. ఒరే మిశ్రా, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి, ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ 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 సార్, వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్ మనం మెయిన్, పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతున్నావు నువ్వా? ఏడో లోకల్లో నువ్వు సార్ సార్ ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నాడు. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర బచ్చల కూర కాదురా, బంగాల దొప్ప 1 2 3 4. సిల్లీ ఫెలో. చూసా పిల్లక పీకేస్తానంటాడు. పిల్ల కాదు రా రంబ, రంబ కాదు రా రమ్మి కృష్ణ. Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up, you liar. It's what? No, no, no. I got it. ఎవరు ఒకరు పెట్టారు, ఓకే కదా? వాళ్ళే ముందు నా డబ్బులు. నో నో మిస్టర్ వరుణ్, క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరేటండి మధ్యలో, ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు వెళ్ళా, గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటా? అవును మావాడే పెట్టాడు. కాదు మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. ఐ గాట్ ఇట్. ఘాటు కాదురా, నేనే పెట్టా. నో నో నో. అవును మావాడే పెట్టాడు. మావాడేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకు ముద్ద. రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక చెరువులో కల మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ వరుణ్ ఆగనాయన్,
మీరు పెట్టారా వాడు పెట్టాడా? నో వాట్ ఐ గాట్ అది ఘాటి ఘాట్ అంతనంటే ఎంత నుంచున్నా పునః ఘాట్ అండ్ నువ్వే అడుగుకుంటా. ఓకే నిమిషం, నువ్వేం పెట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలి సావక సావక. మీరేం పెట్టారు? A 16-year-old boy who committed suicide playing blue way. అలా కొడుకునేమో కొంపతి. ఓకే నిమిషం, 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు. చూసారా? అదే ఊ అంటే అటు తిరుగుతానే ముసలి దాని మొగుడు కానీ ఉన్నాడే అక్కడ. ఇంగ్లీష్ తెలుగు తెలుగు తప్పండ్రా బాబు, కొట్టకండ్రా బాబు, తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్. ఓర్ని శ్రీకాకుళం. ఇద్దరిని శ్రీకాకుళం.